ప్రకాశం జిల్లా పేదదోర్నాల్లో యూటీఎఫ్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పిఆర్సీ వెంటనే అమలు చేయాలని, అదే విధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నినాదాలు చేస్తూ పేదదోర్నాల తహసీల్దార్ వేణుగోపాల్కు వేణితపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు షరీఫ్ మాట్లాడుతూ పిఆర్సీ విధానంలో ప్రభుత్వం నత్తనడకన సాగుతుందని, ఎలాంటి భరోసా తమకు కల్పించకుండా అష్టకష్టాలు పెడుతుందని వాపోయారు. పిఆర్సీ కమిషన్ నియమించి ఇప్పటికీ మూడేళ్లు గడిచినా ఇంతవరకు సిఫారసు చేయలేదన్నారు. ఇప్పటి వరకు చాలా విధాలుగా ఆర్థిక లబ్ధిని కోల్పోయామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు షరీఫ్, సంగటి సుధాకర్ రావు, మందగిరి వర్ధన్, శ్యామ్, మొద్దు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వృత్తిని తొందరగా ఇచ్చి మాకు ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి మా అభ్యర్థన పత్రాలని శ్రీ ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా పిటిఓ గారికి కూడా అందజేశాము. అదేవిధంగా పాఠశాలలు ఎంతో బలోపేతమైనాయి నాడు నేడు కార్యక్రమంతో. అయితే పిల్లలు బాగా విపరీతంగా చేరినప్పటికీ దానికి తగ్గట్టుగా ఆ దామాశాల ఉపాధ్యాయులు లేక పాఠశాలలు కొంత స్తబ్దతగా ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వారు ఇంత బాగా చేసినటువంటి ఈ నాడు నేడు ప్రోగ్రామ్కి ఉపాధ్యాయుల నియామకమో లేకుంటే ఇన్స్ట్రక్టర్స్ను ఇచ్చినట్లయితే ఇంకా మా యొక్క బలోపేతమైనది అని చెప్పి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం. ఇంకా పో యొక్క అధ్యయనం అభ్యసనము సామాజిక స్పృహ మార్గంలో మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారికి విన్నవించుకోవటం జరిగింది.